పొంగులటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి కోమరెడ్డి చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, మనం జూబ్లీ హిల్స్లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ ఇంటి వద్ద ఉన్నాము. ఇప్పటికే జూపల్లి కృష్ణారావుతో కలిసి చర్చించిన తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా జూబ్లీ హిల్స్లోని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా, పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. వచ్చి మొత్తం సమావేశమైనారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులతో సమావేశమైనారు. దాదాపు అరగంట పాటు కొనసాగుతుంది ఇది సమావేశం. మరో 20 నిమిషాల పైగా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించేదానికి ఈవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షులతో పాటు ఇతర నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇంతకాలం పాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకపోయినా కొంత సందిగ్ధత నెలకొనింది. ఈవేళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేదానికి వచ్చారు. కానీ ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచర గణంతో భారీ ఎత్తున చేరుకొని మొత్తం అంతా కోలాహలంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఈవేళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వస్తున్నట్టుగా ముందే సమాచారం ఇవ్వడంతో పొంగులేటికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులంతా, అంటే పొంగులేటి అనుచరులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు భారీ ఎత్తున. వీళ్ళందరూ కూడా ఈ సమావేశం కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అట్లాగే స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వేమ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా కూడా ఒక బృందంలాగా మొత్తం కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమై ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల మీద వీళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాకను అధికారికంగా ఆహ్వానించేదానికి వీళ్ళు వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమావేశం నిర్వహించేదానికి, అంటే సభ నిర్వహించి సభలో జాయిన్ అయ్యేదానికి సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీట్ల పంపకము, ఇట్లా ఇతర అంశాల మీద కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా కోలాహలం కనిపిస్తుంది. మొత్తం శ్రీనివాసరెడ్డి డీళ్ళంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే ఈ సమావేశం తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పటికే జూపల్లితో సమావేశమైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. అట్లాగే జూపల్లి కృష్ణారావు కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతి దించేదానికి మేమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉండదని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది. అందుకోసం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకన్నా ఉండేదానికి మేమంతా కూడా ఏకమయ్యి ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పి జూపల్లి కృష్ణారావు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సమావేశం కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయిన తర్వాత కూడా మళ్ళా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడే అవకాశము ఉండాలి. పిసిసి అధ్యక్షుడితో పాటు, అట్లాగే ఇతర కాంగ్రెస్ నాయకులు, అట్లాగే మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయిన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కూడా అంటే జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఆహ్వానం మాకు అందిన తర్వాత మేము మా అనుసర గణంతో మళ్ళీ చర్చించిన తర్వాత ఒక ప్రకటన చేస్తామని చెప్పేసి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వీళ్ళ ఆహ్వానాన్ని స్వాగతించిన తర్వాత మళ్ళా అధికారికంగా ప్రకటన చేస్తారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే లోపల జరిగిన చర్చలు, అంతర్గత చర్చల గురించి చెప్పకపోయినప్పటికీ కూడా ఓవరాల్గా లోపల ఎలాంటి వాతావరణం ఉండదు, అసలు ఏ అంశాల మీద ఓవరాల్గా చర్చ జరిగింది, అసలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తీరును అంతా కూడా
దాని మీద విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీకి అందర్ని ఆహ్వానిస్తాం, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారిని కూడా ఆహ్వానిస్తాం, వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని మేము స్వాగతిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే సార్ మాట్లాడతారా లోపల సమావేశం ఏం జరుగుతుంది? సమావేశం ఏముండదు, ఇప్పుడే స్టార్ట్ అయినారు మాట్లాడుతుండ్రు. ఇది అంటే లోపల సమావేశం జరుగుతుంది, వీళ్ళందరూ కూడా మళ్ళా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చాలా కాలంగా శ్రీనివాసరెడ్డి పార్టీ మారే విషయమై బాగా చాలా దాదాపు 2 నెలల పాటు ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న ఒక అంశం మీద అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత ఇప్పట్లో అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పేసి భావించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరిని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అట్లాగే జూపల్లి కృష్ణారావును చేర్చుకోవడానికి అటు బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులంతా కూడా భాజపాలో తగిన ప్రాధాన్యత ఉండదు, రెండోది అక్కడ స్వేచ్ఛ అనేది కూడా ఉండదని చెప్పేసి వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అయితే కూడా అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది, అందరికి కూడా ఒక స్నేహపూర్వకంగా అందరూ కలిసిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి పొంగులేటి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్ర సమావేశమైనప్పటికీ కూడా పార్టీలో చేరేదానికి కాంగ్రెస్ వైపు బీజేపీ పార్టీలో చేరేందుకు విముఖత వ్యక్తం చేశారు. అక్కడ బీజేపీ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎవరు కూడా కంఫర్ట్గా ఫీల్ కావడం లేదు, వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఒక వాదన బయట ఉంటుంది. అదే విషయాన్ని చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్ర ఎదుట వ్యక్తం చేశారు. ఈటల రాజేంద్ర కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా అక్కడ అంత కంఫర్ట్గా లేనట్టున్నది. మీరు కూడా కలిసి రండి, మాతో పాటు అందరం కూడా కలిసి ఒక పార్టీ పెడతామని చెప్పేసి తిరిగి ఈటల రాజేందర్ను కోరిన నేపథ్యం కూడా మనకు ఆ తర్వాత ఈటల రాజేందర్ ఇటీవల మాట్లాడినప్పుడు సందర్భంగా తిరిగి మాకే రిటర్న్గా కౌన్సిలింగ్ ఇచ్చారు, అక్కడ ఖమ్మంలో ఎక్కడ కూడా బీజేపీ లేదని చెప్పేసి మాటలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం రేపాయి, బీజేపీలో తీవ్ర వ్యతిరేక అంటే ఈటల రాజేందర్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడము ఏమిటని చెప్పేసి ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈటల రాజేంద్ర పూర్తిగా ఈటల రాజేంద్రను పూర్తిగా కార్నర్ చేశారు. ఈటల రాజేంద్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ ఏ అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా స్తబ్దుగా ఉన్నాడు. ఈటల రాజేంద్ర ఇప్పటికి కూడా ఎటు పోవాలన్నా అటు బీజేపీలోనే కొనసాగాలన్నా లేకంటే బయటకు రావాలన్న విషయంలో స్తంభిత వ్యవస్థలో ఉన్నట్టుగా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆయనతో సమావేశమైనట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. అయితే సమావేశమైనప్పుడు నాకు కొంత సమయం కావాలా, నేను ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం కూడా ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరగలేదు, ఈ మైసూర్లో జరిగినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మైసూర్లో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ స్వయంగా ఈయనతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. సమావేశం సందర్భంగా చాలా అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ సీనియారిటీకి మీకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈటల రాజేంద్ర వెంటనే వస్తానని చెప్పకుండా నాకు కొంత సమయం ఇస్తే నేను ఆలోచించుకొని తర్వాత చెప్తానని చెప్పినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు, పూర్తిగా బీజేపీ కార్యక్రమాలు ఎక్కడో కూడా పాల్గొనడం లేదు. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తామంటే ఆయన ఆ పార్టీలో ఇమిడే అవకాశం లేదు, ఆయన కూడా బయటకు వస్తారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు కానీ, స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇతర నాయకులు కానీ అటు జూపల్లితో కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కానీ సమావేశమయ్యి అక్కడ వాళ్ళని అధికారికంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. అయితే రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన
రేపు రాత్రి వచ్చే అవకాశం ఉంది ఢిల్లీకి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని జూపలితో పాటు అట్లాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచర గణం మొత్తం కూడా రాహుల్ గాంధీతో కలిసి అవకాశం ఉంది. కలిసిన తర్వాత చర్చలు జరిపి ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయాలా లేకుంటే ఎప్పుడు పార్టీలో చేరాలా అనే అంశం మీద చర్చకు వచ్చే అవకాశం ఉండదు. దీనికి సంబంధించి నెలాఖరులో సభ పెట్టి జాయిన్ అవుతారా లేకంటే వచ్చే నెల 2వ తేదీన బాగుండదని చెప్తున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో సభ ఏర్పాటు చేసి ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రాహుల్ గాంధీ చేతుల మీదుగా కండువా కప్పించుకొని పార్టీలో చేరే అంశం మీద పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 25వ తేదీన వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీతో సమావేశం అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఈ వీళ్ళతో ఇద్దరితో చర్చించిన తర్వాత ఈ అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేదానికి ఈవేళ రాత్రి కానీ రేపు కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీ వెళ్ళినాక ఏఐసిసి పెద్దలతో వీళ్ళ దగ్గర జరిగిన చర్చల సారాంశాన్ని పెద్దలతో చెప్పి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీతో కూడా సమావేశమై సభకు సంబంధించి కానీ లేకపోతే వీళ్ళు కలిసేదానికి అపాయింట్మెంట్కి సంబంధించి కానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండాలి. అప్పటి వరకు వీళ్ళు కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తర్వాత ఆ తర్వాతనే వీళ్ళు అధికారికంగా కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా అటు జూపల్ కానీ ఇట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ప్రకటన చేసే అవకాశం ఉండదు. ఓటర్ స్టూడియో.